అందరికీ నమస్కారం అందంగా లేదని తల్లిని అసహించుకునే కొడుకు హార్ట్ టచింగ్ స్టోరీ ఒకప్పుడు ఒక పిల్లవాడు తన తల్లితో కలిసి ఒక ఊరిలో నివాసం ఉండేవారు తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో ఆ పిల్లవాడిని ఆ తల్లి కూలి పని చేసుకుంటూ తన కంటికి రెప్పలా చూసుకునేది ఆ తల్లికి కన్ను లేదు దాంతో ఆ పిల్లవాడు తోటివారితో ఆమె తన తల్లి అని చెప్పుకోవడానికి ఇష్టపడేవాడు కాదు ఒకరోజు భోజనం తీసుకొని ఆ పిల్లవాడిని బడికి వెళ్తుంది ఆ తల్లి అక్కడ మిగతా పిల్లలందరూ ఆమెను చూసి నవ్వుతారు ఒక కన్ను మాత్రమే ఉందని ఆ పిల్లవాడి నిగతాలు చేస్తారు ఆ కారణంగా ఆ పిల్లవాడు తన తల్లిని ద్వేషించడం ప్రారంభిస్తాడు తను తన తల్లితో ఉండడం ఇబ్బందిగా ఉందని ఆమెతో కలిసి జీవించడం తనకిష్టం లేదని భావిస్తాడు అందుకే కష్టపడి చదివి తల్లిని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు బాగా చదివి మంచి మార్కులతో తన చదువును పూర్తి చేసుకొని వేరే నగరంలో మంచి ఉద్యోగంలో చేరుతాడు కొద్ది రోజులకే అతను అక్కడ బాగా సంపాదించుకొని పెద్ద ఇల్లు కొనుక్కొని వివాహం చేసుకుంటాడు కొద్ది రోజులకు అతనికి ఇద్దరు పిల్లలు కలుగుతారు అతను సంతోషకరమైన జీవితాన్ని భార్య బిడ్డలతో గడుపుతాడు కానీ తన తల్లిని కనీసం గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడడు కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది ఆమెకు తెలుసు అవే ఆమె చివరి రోజులని తన కొడుకుని అతని పిల్లలను చూడాలని తపత్రయంతో కొడుకు దగ్గరికి బయలుదేరుతుంది చాలా వ్యయప్రయాసాలకు ఓర్చుకొని తన కొడుకు ఇంటికి చేరుకుంటుంది ఇంటికి దగ్గరగా వచ్చి లోపలికి వెళ్ళడానికి గేట్ ఓపెన్ చేయగానే తన మనమడు మనమరాలను చూసి చాలా సంబరపడుతుంది కానీ ఆ పిల్లలిద్దరూ ఆమెను చూడగానే చాలా భయపడిపోతారు వాళ్ళ డాడీని పిలుస్తారు అతను తన తల్లిని గుర్తించినప్పటికీ తనెవరో తెలియదు అన్నట్టు తన తల్లిని నీకెంత ధైర్యం నా ఇంటికి రావడానికి అని కసురుకొని ఆ తల్లిని వెళ్ళిపోమంటాడు తన కొడుకుకి తనని చూడడం ఇష్టం లేదని అర్థం చేసుకుని ఆ తల్లి ఓ నన్ను క్షమించండి నేను తప్పుడు చిరునామాకు వచ్చాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొద్ది రోజులు గడిచాక అతని స్నేహితుల నుండి ఉత్తరం వచ్చింది పాత మిత్రులందరూ వారి సొంత ఊరిలో కలుసుకోవాలని అతను అక్కడికి వస్తాడు తర్వాత తను చిన్నప్పుడు నివసించిన తన తల్లి ఉన్న ఇంటికి వెళతాడు అక్కడ తన ఇంటి లోపలికి వెళ్ళగానే తన తల్లి చేతిలో ఒక కాగితం మొక్కతో జీవిగా నేలపై పడి ఉంటుంది అది తన కొడుకుకు ఆమె రాసిన ఉత్తరం ప్రియమైన కుమారుడికి నా జీవితం ఇప్పుడు చాలా కాలం గడిచిందని నేను అనుకుంటున్నాను నేను ఇకపై ఎప్పుడు మిమ్మల్ని కలుసుకోవాలని అనుకోను కానీ నీవు ఒక్కసారైనా నన్ను చూడ్డానికి వస్తే బాగుండు అని ప్రతిరోజు దేవుడిని ప్రార్థించాను కానీ ఆ దేవుడు అది పెద్ద కోరికగా పరిగణించి దాన్ని తీర్చలేదు నీవు నీ పాత స్నేహితులను కలవడానికి వస్తున్నావని తెలిసి చాలా సంతోషించాను కానీ నేను నీ దగ్గరకు రాలేను ఎందుకంటే నాకు ఒక కన్ను మాత్రమే ఉందని నీవు నీ స్నేహితుల ముందు అవమానం పొందడం నాకు ఇష్టం లేదు నన్ను కుమారా అందరి తల్లుల వలె నేను నీకు సంతోషాన్ని కలిగించలేకపోయాను నా వల్ల నీవు చాలా ఇబ్బంది పడ్డావు కానీ కుమార ఒక విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను అదే సంతోషంతో నా జీవితగాలాన్ని గడిపాను అదేంటంటే చిన్నప్పుడు నీవు ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయావు ఒక తల్లిగా నీవు ఒకే కన్నుతో ఉండడం చూసి నేను తట్టుకోలేకపోయాను అందుకే నా కన్ను నీకు ఇచ్చాను నా స్థానంలో ఆ కన్నుతో నా కోసం సరికొత్త ప్రపంచాన్ని నీవు ఇప్పుడు చూస్తున్నావు నువ్వు చేసిన పనులకి నేను ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వే నా ప్రపంచం కావున ఇక సెలవు ఈ ఉత్తరం చదివిన ఆ కుమారుడు తను ఇన్ని రోజులు తన తల్లి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో గుర్తు తెచ్చుకొని చాలా సిగ్గుపడ్డాడు తన కన్నీటితో ఆ తల్లి పాదాలపై పడి క్షమించమని ప్రాధాయపడ్డాడు కానీ అప్పటికే చాలా ఆలస్యం జరిగిపోయింది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి తల్లిదండ్రులు మన కోసం ఎంత త్యాగం చేస్తారో మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేం కాబట్టి మీ తల్లిదండ్రులను ఎల్లప్పుడూ ప్రేమించండి మరియు గౌరవించండి వారి త్యాగాలు మరియు కృషిని గౌరవించడం మరియు విలువ ఇవ్వడం మనం నేర్చుకోవాలి పిల్లలు పెద్ద అయ్యాక వారి తల్లిదండ్రులకు సమయం మరియు సంరక్షణ ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్